వార్తలు సమర్పిస్తున్న వారు ఆరోగ్యశ్రీ ఈఎస్ఐ ఈహెచ్ఎస్ జేహెచ్ఎస్ సదుపాయం కలదు లైఫ్ కేర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అపోజిట్ అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీ నదీమ్స్ ప్లాజా హైదరాబాద్ రోడ్ మెదక్ మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు నిర్వహించారు. స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన అభివృద్ధి మాత్రమే కనిపిస్తుందన్నారు. పేదల సంక్షేమం కోసం ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చారని తెలిపారు. ఫీజు రీఎంబర్మెంట్స్ పథకం ద్వారా విద్యార్థులు ఉన్నత చదువులు చదివారని, ఆరోగ్యశ్రీ పథకం ద్వారా నిరుపేదలకు ఉచిత వైద్యం అందించారని ఈ సందర్భంగా వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫిషర్మెన్ రాష్ట్ర కార్యదర్శి తలారి మల్లేష్, వైస్ ఎంపీపీ సుధాకర్ గౌడ్, సొసైటీ డైరెక్టర్ కృష్ణాగౌడ్ తదితరులు పాల్గొన్నారు. మన పేదల పెన్నిధి మన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 14వ వర్ధంతి సందర్భంగా మరియు వెల్దుర్తి గ్రామంలో వెల్దుర్తి మండల్లో ఈరోజు కాంగ్రెస్ కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా అతనికి నివాళులు అర్పించడం జరిగింది. మరియు అతడు చేసినటువంటి అభివృద్ధి పనులను మరి ఈరోజు నెమరేసుకొని మరియు ఏ ఒక్కరు కూడా మర్చిపోనటువంటి పేద ప్రజలు పేద వర్గాలు ప్రతి ఒక్కరికి కూడా మర్చిపోలేకుండా చేసినటువంటి దేవుడు, మరి ఆ దేవుణ్ణి కూడా గుర్తుపెట్టుకుంటారో గుర్తుపెట్టుకోరో కానీ రాజశేఖర రెడ్డి మాత్రం దేవుడు అని మేమందరం కూడా సగర్వంగా మేము చెప్పుకుంటాం. ఎందుకంటే అతడు చేసినటువంటి కార్యక్రమాలు అటువంటి మరియు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రారంభించినటువంటి గొప్ప నాయకుడు రాజశేఖర రెడ్డి. ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా వెల్దుర్తి మండల కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున వచ్చి నివాళులు అర్పించడం జరిగింది. వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే అతను ఆ పేదల దేవుడు. పేదల గురించి ఏది ఒక పేదలకు ఒక గుండెపోటు వచ్చిందంటే ఆపరేషన్ చేసుకునే పరిస్థితి లేరా అని చెప్పేసి ఆయన ఆరోగ్యశ్రీ కార్డు పెట్టిండు. ప్రతి పేదలకు పోయి హాస్పిటల్ పోయి ఆపరేషన్ చేసుకుంటట్టు సౌకర్యం కలిగించిండు. భూమి లేని పేదకు భూమి వంచడం జరిగింది. అప్పుడు 108 ఎప్పుడంటే హాస్పిటల్ పోవాలంటే చాలా కష్ట పరిస్థితి ఉంది, ట్రాన్స్పోర్టేషన్ లేదని చెప్పేసి 108 ఖాళీ 108 ఫోన్ చేయగానే వెంటనే వచ్చి 5 నిమిషాలలో ఇంటి ముందు ఆగుతుండే. ఇప్పుడు ఆ 108 బంద్ అయిపోయింది, 104 బంద్ అయిపోయింది, 102 బంద్ అయిపోయింది. ఇవన్నీ అన్నీ బంద్ చేసింది కేసీఆర్ దొంగ. ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు పేదలకు ఇల్లు లేని వారికి ప్రతి ఒక్కరికి ఇల్లు ఇచ్చిండు.